ఉంటాయా? చందన్ జీ చెప్పవా? అందరికీ స్టార్ తెలుసు. అన్యూస్ ఫేస్బుక్ లైవ్ కి స్వాగతం స్వాగతం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులకు, ఇందులో అభిప్రాయాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్న కళాకారులకు స్వాగతం పలుకుతున్నాను. నా పేరు రాజశేఖర్ అద్దూరి, నేను ఉదయతార చీఫ్ ఎడిటర్ ని. ప్రస్తుతం ఈ కరోనా కష్టకాలంలో అన్ని వర్గాల ప్రజలు సేవలు చేస్తూ ఆర్థికంగా దీనిపై అన్ని వర్గాల్లోనూ ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఈ రోజు మన కార్యక్రమంలో మన కళాకారులు వాళ్ళు పడుతున్న సమస్యలు, వాళ్ళ కష్టాలు ఏ విధంగా సాయం చేస్తే బాగుంటాయి దాని మీద మనం లైవ్ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో చూసుకుంటే సుమారు 30,000 మంది వరకు కళాకారులు ఉంటారు. ప్రస్తుతం సినీ రంగం అంతా హైదరాబాద్ సంగీతంతో, ఈ సంఖ్య మన రాష్ట్రంలో కొంచెం తక్కువగా ఉంది. అదే సినీ రంగం కూడా మనకి అమరావతికో వైజాగ్ వచ్చింటే ఈ సంఖ్య దాదాపు 1,00,000 పైగా చేరుకునే అవకాశం ఉంది. అయితే ఈ కళారంగంలో చూసుకుంటే మిమిక్రీ యాంకరింగ్, డ్రామా, నాటకాలు, బుర్రకథలు తదితర అన్ని రంగాల కళాకారులు దీనిలో వస్తారు. ఈ కరోనా మార్చి 22 నుంచి కరోనాతో లాక్డౌన్ ప్రకటించడంతో ఈ కళాకారులందరూ లేక సరైన ఆదాయ మార్గాలు లేక ఇబ్బంది పడుతున్నారు. గతంలో పెళ్లి ఫంక్షన్లు ఏమన్నా కూడా ఈ యాంకర్లు పిలిచేవాళ్ళు. ప్రస్తుతం ఉపకార్యాలన్నీ ఆగిపోవడం, అలాగే దేవుడి కార్యక్రమాలు కూడా నిలిచిపోవడంతో కళాకారులకు తీవ్రమైన ఇబ్బందులు, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది అందరికి తెలిసిన విషయమే. తణుకు నుంచి పాదయాత్ర కలవటానికి బయలుదేరారు కళాకారులు. రాము గారు హాయ్, నమస్కారం రాము గారు. ఎలా ఉంది మీ పాదయాత్ర? ప్రస్తుతానికి అయితే ఏలూరు దాటి మన హనుమాన్ జంక్షన్ దగ్గరలో ఉంది సార్. హనుమాన్ జంక్షన్ దాకా వచ్చారు. ఎక్కడ బయలుదేరారు, ఎప్పుడు బయలుదేరారు? నిన్న ఉదయం బయలుదేరాను సార్. నిన్న ఉదయం 6 గంటలకు బయలుదేరాను సార్. ఓకే ఓకే అండి. మీరు ఏం చేస్తుంటారు రాము గారు? సార్ నేను డాన్స్ మాస్టర్ అండి తణుకు, అలాగే క్రేజీ బాయ్స్ డాన్స్ ఈవెంట్స్ ఆర్గనైజర్ ని. ఓకే, మరి ఈ మన కళాకారులు పడుతున్న కష్టాల కోసం ఈ ప్రయత్నం చేయడం జరిగింది. అంటే మీ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏం చేయబోతున్నారు, ఎవరిని కలవటానికి బయలుదేరారు? సార్ ఒకటే సార్, అంటే ఉండటానికి ఎంతమంది నాయకులు ఉన్నా, ఎంతమంది పెద్దలు ఉన్నా, మాకు స్ఫూర్తిగా నిలిచింది మన వైఎస్ఆర్ గారు అండి, అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు, జగన్ అన్న. ఇలా మన కళాకారులు బాధలు తెలియాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నది ఏంటంటే ఒక పాదయాత్రగా మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి మేము వెళ్తున్నాం సార్. మేము పాదయాత్ర రూపంలో. ఓకే, మొత్తం ఎంతమంది ఉన్నారండి మీ యాత్రలో? ఈ యాత్రలో సుమారుగా ఒక 10 మంది ఉన్నాం సార్ ప్రస్తుతానికి. ఇంకా రేపు పొద్దున్న ఇంకా చాలా మంది కూడా అక్కడికి విజయవాడ వస్తాకి బయలుదేరేది సార్. ఓకే అండి, మీరు ముఖ్యమంత్రిని కలిసి ఏం వినతి పత్రం ఇవ్వబోతున్నారు, మీ డిమాండ్లు ఏంటి? సార్ మనం డిమాండింగ్ అనేది అంటే ఆయన లేదు కానీ ఆయన అంటే ఈ రోజు ప్రతి ఒక్కరిని, అంటే ఈ కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరిని ఆయన ఆదుకుంటున్నారండి. ఎంత కష్టాల్లో ఉన్నా ఆయన ఆదుకోవడం జరుగుతుంది. కానీ కళాకారులు కూడా ఉన్నారు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో, ఎంతో మంది కళాకారులు ఉన్నారు. వాళ్ళని కూడా ఆయన గుర్తించి మనకంటూ ఏదైనా ఉపాధిని కల్పించడం అనేది చేయాలండి ఆయన. దానికోసమనే మేము ఈ పాదయాత్ర రూపంలో ఆయన దగ్గరికి వెళ్తున్నాం అండి. అంటే మీరు ఏం అడగబోతున్నారు సీఎం గారిని, ఆయన నుంచి మీకు ఏ విధమైన హామీ కావాలి? ఆయన దగ్గర నుంచి హామీ అంటే సార్ మాకు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే పబ్లిక్ ప్రోగ్రామ్స్ అనేది చాలా కష్టం అండి. ఇప్పుడు ఎలాగ ఈ సినిమా హాల్స్ కానీ ఆటలు కానీ నీళ్ళు కానీ పర్మిషన్ కూడా ఇవ్వటం అది ఇస్తున్నారని తెలిసింది. అలాగే మా ఈ ఫంక్షన్స్ అండి, కనీసం ఫంక్షన్స్ లో అయినా సరే మేము బతకడానికి మాకు ఉపాధిని కల్పిస్తారని, మాకు అవకాశం ఇచ్చి పర్మిషన్ ఇస్తారని, అలాగే ఇంకా ఏంటంటే మనకి కళాకారులకు కూడా ఆయన నేను ఉన్నానని భరోసా ఇస్తారని ఉద్దేశంతో మేము ముందుకెళ్తాం.
ఓకే అండి, అంటే నేననేది ప్రభుత్వ పరంగా మిమ్మల్ని ఏ విధంగా ఆదుకోవాలని మీరు కోరుతున్నారు? అంటే ముందు ప్రభుత్వ పరంగా అంటే సార్, ముందు మమ్మల్ని ప్రభుత్వ పరంగా మమ్మల్ని గుర్తించి ఆయన మమ్మల్ని ఒక ఆర్థికంగా మమ్మల్ని ఆదుకోవాలని మేము చూస్తున్నాం సార్. మేము ఆర్థికంగా అంటే ఆయన అంటే ఏ రూపంలో ఆయన ఆదుకున్నా మమ్మల్ని కళాకారుడు బాగుండాలి అనేది మా తాపత్రయం. అంటే అట్లా కాదండి రాము గారు, నేననేది ఇప్పుడు ఆల్రెడీ లాయర్లకి టైలర్లకి అట్లా ఇంకో మంది ఎన్నో వర్గాల ప్రజలకు సాయం చేసింది ప్రభుత్వం, అలా మీకు ఏమన్నా ప్రతి నెల ఎంత అని ఇవ్వాలని అడుగుతారా, లేకపోతే ఎలా మీకు ఏ విధమైన సాయం కావాలి? అలా కాదు సార్, ప్రతి నెల ఇవ్వడం అనేది కాదు సార్. మామూలుగా ఏంటంటే మాకు ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం కొన్ని కొన్ని ఫంక్షన్ హాల్స్ లో కానీ వాటిలో మాకు మీరు చేసుకోవడానికి అవకాశం. నెక్స్ట్ ఏంటంటే ఏ ఇబ్బంది అంటే ఒక ఆర్టిస్ట్ చాలా ఇబ్బందులు పడతారు సార్, ఈవెంట్లు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఇలాగ యాంకర్స్ కానీ సింగర్స్ కానీ ఇలా చాలా మంది ఉంటారండి. ఈ డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఇవన్నీ మాకు జరుగుతున్నాయి సార్. ఇవన్నీ కూడా ఆయన్ని మేము అడగడానికి నిర్ణయించుకున్నాం సార్. ఓకే అండి, మీ ప్రయత్నం సఫలీకృతం కావాలి, మీకు ప్రభుత్వ పరంగా సహాయం కావాలని మేము కోరుకుంటూ మీకు ఒకసారి అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాము గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు చూసాం రాము గారు తణుకు నుంచి పాదయాత్ర చేస్తూ సీఎం వద్దకు వెళుతున్నారు. ఆయన కళాకారుల కష్టాలను సీఎం వివరించి ప్రభుత్వ పరంగా సాయం చేయాలని విజ్ఞప్తి చేయడానికి ఆయన వెళ్తున్నారు. ఆయన ప్రయత్నం ఫలించి ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి సాయం అందాలని మనం కోరుకుందాం. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. సతీష్, సతీష్ కాకినాడ నుంచి. కాకినాడ నుంచి సతీష్ గారు లైన్ లో ఉన్నారు. సతీష్ గారు వెల్కమ్. వెల్కమ్ సార్. నమస్తే, నేను కాకినాడ నుంచి మ్యాజిక్ సతీష్ మాట్లాడుతున్నానండి. చెప్పండి సతీష్ గారు. చెప్పండి సార్, ప్రస్తుతానికి కరోనా కష్టకాలం, ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ప్రస్తుతానికి అంటే ప్రోగ్రామ్స్ ఏమీ లేవు సార్. గత 4 నెలల నుంచి ఒక ప్రోగ్రామ్ చేసింది లేదండి. ప్రోగ్రామ్ చేసినప్పుడు మాకు ఇబ్బందులు అనేవి ఏమి ఉండేవి కాదు, ఎందుకంటే ఒకరోజు ప్రోగ్రామ్కి వెళ్తే నాకు 5,000 అలా వచ్చేదండి నెలకి. నాకు 10 ప్రోగ్రాలు ఉన్నా సరే నెలకి నాకు 30,000, 20,000 అలాగే సంపాదన ఉండేది. ప్రస్తుతానికి ఏంటంటే ఒక్క రూపాయి కూడా వచ్చే మార్గం లేదు. ఇప్పటి వరకు చేసిన డబ్బులన్నీ కూడా మేము మాకు ఉన్నటువంటి మేము ఏ ప్రోగ్రామ్కి వెళ్ళాలని ఒక వెహికల్ కావాలి, ఆ వెహికల్ తగ్గ ఈఎంఐస్ కట్టుకోవడానికి. మేము ఇంటికాడ ఉండడం అంటే మాకు సొంత ఇల్లు అయితే ఏమీ లేవండి, మేము అన్ని రెంట్స్ లో ఉంటూ ఉంటాం. దాంట్లోకి అద్ది అని మేము ప్రోగ్రామ్స్ వచ్చిన డబ్బులే అద్ది అలా వెహికల్స్ కి ఈఎంఐస్ కట్టుకునే వాళ్ళం సార్. ప్రస్తుతానికి ఏంటంటే ఈ ప్రోగ్రామ్ లేక ఈఎంఐస్ ఇబ్బంది పెడుతున్నాయండి. నెక్స్ట్ వచ్చి మాకు ఇంటి రెంట్ కూడా ఇబ్బంది పెడుతుంది. గత 4 నెలల నుంచి ఇదే పరిస్థితిలో ఉన్నాం సార్. ఇప్పుడు మీకు ప్రభుత్వ పరంగా ఏ విధమైన సహాయం కావాలి? ప్రభుత్వ పరంగా అంటే అండి, నేను సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క వర్గానికి ఒక కుట్టి మిషన్ కుట్టే వాళ్ళకైనా, బ్రాహ్మణులకైనా, నాయి బ్రాహ్మణులకైనా, అదర్గా ఇంకా ప్రతి ఒక్క వర్గానికి ఒక ఇంత 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 అమౌంట్ అని వేసారండి. ఆ అమౌంట్ వేయడంతో సపోజ్ ఒక ఆటో డ్రైవర్ మీద ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక ఆటో డ్రైవర్ కి 3 నెలల సరిపడ డబ్బులు ఇవ్వకపోయినా కనీసం 10,000 మీకు చేయత అందిస్తున్నాం అని 10,000 అందించారు. అలాగే ఒక చేపల వేట వెళ్లే వాళ్ళకి ముత్యగారులకి కూడా డబ్బులు అందించారండి, మత్స్యకారులకు డబ్బులు అందించారు. అలా చాలా మందికి కొంత అమౌంట్ అందించారు అండి. అమౌంట్ సరిపోద్దని కాదు, కానీ వాళ్ళు ఉన్నంతలో సరిపెట్టుకుని కొంత అమౌంట్ అందించారండి. అలాగే కళాకారులకి ఎంతకన్నా చేయుత ఇచ్చిన ఇస్తే కొంచెం ఉన్న బడ్డింగ్ లో కొంచెం ఆర్టిస్ట్ అనేవాడు వెలుగులోకి వస్తాడు, కొంచెం డబ్బులు ఖర్చు తగ్గుతుంది. రెండు, నెక్స్ట్ ఏంటంటే సార్, నాది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవనండి, తర్వాత వర్గం అవనండి, ఇప్పుడు సీఎం జగన్ గారు చేసింది ఏంటంటే ఒక కళాకారుడు ప్రోగ్రామ్కి వెళ్ళి వచ్చే వరకు కూడా అసలు గ్యారంటీ లేదండి. వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చే వరకు సేఫ్ గా ఉంటారని గ్యారంటీ లేదు. ఒక పథకం అనేది ఏర్పాటు చేసండి, ఆ ఆర్టిస్ట్ కి ఏదైనా అయితే గవర్నమెంట్ నుంచి ఏదైనా రావాలి. అంటే బయట చాలా పాలసీలు ఉన్నాయండి, అలాగే గవర్నమెంట్ ఆర్టిస్ట్ కూడా ఇంత అమౌంట్ వెనకాల ఉన్న వాళ్ళకి సపోర్ట్ గా కావాలని ఒకటి కోరుతున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీమా సదుపాయం కాదు, ఎందుకంటే మేము చాలా మంది మాకు ఎంత బాధ ఉన్నా సరే అంత బాధ మింగుకుని స్టేజ్ మీద అందరినీ నవ్వించి చప్పట్లు కొట్టించి వాళ్ళ ఆనందం కోరుకుని చేసే కళాకారులు అండి. ఇప్పుడు నేను మ్యాజిక్ చేయనండి, మిమిక్రీ చేయను, పాట పాడినండి. సపోజ్ నేను ఒక ఎస్ఎస్ ఈవెంట్స్ ఆర్గనైజర్ కాకినాడ అండి, ఒక ప్రోగ్రామ్కి వెళ్ళానంటే మినిమం ఒక 50 మంది నా కింద పనిచేస్తారండి. నాకే ప్రోగ్రామ్ లేదు, నా కింద 50 మందికి కూడా నాకు వేతనం లేదండి. నా దగ్గర ఉన్న కొంచెం డబ్బులో కొంచెం వాళ్ళందరికీ నేను సాయం చేయడం జరిగింది. ప్రభుత్వం నుంచి సాయం వస్తే ఇంకొంచెం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అని కోరుకుంటున్నా. రెండు ఏంటంటే సార్, నాకు వచ్చి దగ్గర దగ్గర 28 సంవత్సరాలు,
నాకన్నా సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు ఉన్నారండి, ఒక గత 30 సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే, ఒక ప్రతి ఆర్టిస్ట్ కి అతనికి ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అయి ఉంటే, అతనికి ఒక గుర్తింపు కార్డు ఉండుంటే, ఒక ఇల్లు ఆర్టిస్ట్ ఎప్పుడు కూడా అద్దీ కుటుంబం అద్దీ ఇంట్లో ఉండకూడదు, అతనికన్నా ఒక ఇల్లు అని ఏర్పాటు చేసండి. అతను ఎన్నాళ్ళు సర్వీస్ ఏం పని చేశాడో చూడండి. అతను ఒక ఆర్టిస్ట్ గా పైకి వస్తూ 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 కొన్ని రోజులకి ప్రోగ్రామ్ చేయంత శక్తి ఆయన దగ్గర ఉండదండి. ఉండనప్పుడు ఆ ప్రభుత్వం నుంచి ఒక ఇల్లని ఈపాటికి ఏర్పాటు చేసి ఉంటారు అప్పుడు సీఎం ఎవరైతే వాళ్ళని. తర్వాత ఆ ఆర్టిస్ట్ కి ఒక రిటైర్మెంట్ అని ఉంటుందండి, అంటే ఒక ఏజ్ వచ్చేటోడికి ఏం కదలలేడు వెళ్ళలేడు. ఒక సింగర్ అయితే పాట పాడుతూ ఇంటికాడే ఉండిపోతారు. నేను మ్యాజిషియన్, నేను ఇంట్లోనే మ్యాజిక్ చేస్తాను, ఇంకా నడవలేని పరిస్థితి వచ్చినప్పుడు ఒక పెన్షన్ గవర్నమెంట్ నుంచి కళాకారుకి ఒక పెన్షన్ కావాలండి. ఒక 50 సంవత్సరాలు నిండిన ఆర్టిస్ట్ కి ప్రోగ్రామ్ చేయలేని పరిస్థితిలో గవర్నమెంట్ నుంచి నెలకి ఒక ఎంతో కొంత చేయూత ఒక పెన్షన్ అనేది ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితికి అవును సార్, పింఛన్ ఒకటి కావాలి, బీమా సౌకర్యం కావాలి. అవును సార్, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి ఒక ఆర్టిస్ట్ అని గుర్తింపు కార్డు ఆల్రెడీ చాలా మందికి ఉంది. కొంతమందికి ఇప్పుడు లేటెస్ట్ అయితే ఎవరికీ లేదనుకోండి. కొత్తగా ఉన్న వాళ్ళకి కాకుండా పాత వాళ్ళకి ఆర్టిస్ట్ ఐడి ఉంది కాబట్టి అందరినీ అదృశ్యం చేసి ఎవరైతే ఈ కళారంగంలో బతుకుతున్నారో వాళ్ళందరికీ ఒక ఇల్లు, ఒక బీమా, ఒక వయసు వచ్చేటప్పటికి ప్రోగ్రామ్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు ప్రోగ్రామ్ మీదే మేము బతుకుతున్నాం అండి. ప్రోగ్రామ్ లేదు మేము ఏం చేయలేం, వేరే పని ఉన్నా మేము సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవ్వలేమండి. ఆ ప్రోగ్రామ్ చేస్తే మాకు ఆనందం. అలాగే ఒక వయసు వచ్చేటప్పటికి అతనికి ఒక ఫంక్షన్ అనేది ప్రభుత్వం ద్వారా వస్తే ఖచ్చితంగా కళాకారుడు వెలుగులోకి వస్తాడని అనుకుంటున్నాను. తప్పకుండా అండి, మీ కోరిక ఫలించాలని కళాకారులు తప్పట్లే, ప్రేక్షకులు తప్పట్లే వాళ్ళకి ఆనందం, వాళ్ళకి ఎంతో బలం కూడా. గత 4 నెలలుగా మీరు ప్రేక్షకుల తప్పట్లకి వాళ్ళ కేరింతలకు దూరం అయ్యారు, మీ బాధను మేము అర్థం చేసుకోగలం. మీ కోరిక సీఎం గారి దృష్టికి వెళ్తుందని, ఆయన మీ కోరికలన్నీ తీరుస్తారని ఆశిద్దాం. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, చిలకలూరిపేట నుంచి దిలీప్ గారు లైన్ లో ఉన్నారు. విజయవాడ నుంచి డప్పు కళాకారులు పరమేశ్ గారు లైవ్ లో ఉన్నారు, ఆయన్ని మాట్లాడి ఆయన ఇబ్బందులు ఏంటి, వాళ్ళ ఆయన అభిప్రాయాలు ఏంటి, ఆయన కోరికలు ఏంటి తెలుసుకుందాం. పరమేశ్ గారు వెల్కమ్. నమస్కారం సార్. నమస్తే పరమేశ్ గారు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, కరోనా కాలంలో ఏం చేయబోతున్నారు, ఎలా ఉన్నారు? రుణాకాలం అతి కష్టమైన, అంటే ఎప్పుడు కూడా ఏ ఆర్టిస్ట్ కూడా ఇలా జరిగిద్ది ఇలా ఊహించుకొని కూడా ఉండడు ఎవ్వరు, ఏ ఆర్టిస్ట్ కూడా ఊహించుకోండి. ఇప్పటి వరకు ఎవరికైనా మనం ఫస్ట్ లో అంటే కళ గురించి ఎవరికైనా నేర్చుకోవాలంటే నేర్చుకోండి అని చెప్పేస్తా ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు, అది పోయింది. చెప్పలేము ఇప్పుడు ఎవరికి, మీరు నేర్చుకోండి అని చెప్పలేము, అయిపోయింది. అనే అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సహాయం అంతైనా అవసరం సార్ ఆర్టిస్ట్కి. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అదే చెప్తున్నారు, నేను కూడా అదే చెప్తున్నాను. సహాయం అంటే మాకు నెలకి ఎంత ఇవ్వమని అసలు ఏం అడగం సార్, అది కూడా వద్దు. ప్రోగ్రామ్ చేసుకున్నంత అవకాశం ఇవ్వండి సార్, అంతే చాలు. కేవలం అంటే ఆర్టిస్టులు కూడా ఇప్పుడు కూడా ఎవరి దగ్గర చేయి చాచి అడిగే స్థితిలో ఆర్టిస్టులు అంటే లేరు సార్, ఇప్పుడు వరకు రాలా. కానీ ఈ కరోనా కాలంలో ఆ పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి రావడం అనేది కళాకారులు అంటే కళాకారులు ఎప్పుడు సంతోషంగా ఉంటేనే అక్కడ ఉన్న ఏరియా అదంతా హ్యాపీగా ఉంటదని శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి నుంచి ఉంది. ఆయన గురించి మనం అప్పటి నుంచి ఇప్పుడు చెప్పుకుంటున్నాం అంటే ఆయన కళాకారుని ఎంతో పోషించాడు. సో ఆయన పోషించాడు కాబట్టి ఆయన చనిపోయి ఇన్ని 100 సంవత్సరాలు అయినా సరే ఆయన గురించి చెప్పుకుంటాం అంతే కదా సార్. అంటే కేవలం కళాకారులకు ఒక సపోర్ట్, ఒక భరోసా, అంటే మేము మీ వెనకాల ఉన్నాం. అంటే పక్క రాష్ట్రాల్లో అంటే చెప్పకూడదే ఉంటే సార్, ఒక పక్క రాష్ట్రాల్లో కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చారు సార్, కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చి కళాకారుల కోసం రీసెంట్ గా ఒక ప్రత్యేకమైన యాప్, అంటే కళాకారులకి ప్లస్ జనాలకి రిలేటివ్ గా ఉండడానికి ఒక యాప్ యాప్ కూడా స్టార్ట్ చేశారు వాళ్ళు. అంటే అలాంటి కాకపోయినా ఒక భరోసా అనేది కళాకారులకి ప్రభుత్వం అనేది ప్రభుత్వం తరపు నుండి ఖచ్చితంగా ఉండాలనేది నన్ను. ఇప్పుడు నేను మా తాతగారు డప్పు వాయించారు, మా నాన్నగారు డప్పు వాయించారు, మా తమ్ముడు డప్పు వాయించారు, స్టిల్ మా అబ్బాయి 6 సంవత్సరాలు సార్, తను కూడా డప్పు వాయిస్తాడు, తను వాయిస్తాడు. ఇంకా అంటే మమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎవరైనా వచ్చి
ఇప్పుడు అది అవ్వలేరు కదా సార్, వీళ్ళ కళాకారులు ప్రోగ్రాలే లేవు అంటే మనకి చెప్పకపోయినా వాళ్ళు చెప్పుకుంటున్నారు ఏ వీళ్ళ పరిస్థితి లేండి ఇలా అయిపోయింది అది అని ఆ స్టేజ్ లో ఉన్నాం. అలా అనుకోకూడదు అంటే ప్రభుత్వం ఎంతో కొంత అంటే డబ్బు పరంగా నేను అని చెప్పట్లేదు, ఒక సపోర్ట్ మీరు ప్రోగ్రాలు చేసుకోండి నా ఆ అవకాశాన్ని కనుక కల్పిస్తే ఎంతో మంది ఆర్టిస్టులు మళ్ళీ అంటే కరోనాకు ముందు ఎలాగైతే ఉన్నారో అలా కరెక్ట్ గా సీజన్ టైం సార్ కళాకారులు ఎలాగంటే సార్ 3 నెలల సీజన్ ఉంది అనుకోండి, 3 నెలలు ఈవెన్ అందరికి డాన్సర్స్ గానీ ఆర్టిస్టులు గానీ డెకరేషన్స్ గానీ తర్వాత సింగర్లు గానీ అందరికి కలిపి ఒక 3 నెలలు హ్యాపీగా పనిచేసుకుని వర్క్ చేసుకుంటే మిగతా 3 నెలలు ఈ డబ్బులతోనే గడుపుతారు, ఈ డబ్బులతోనే ఉంటారు. అంటే 3 నెలలు పని లేకపోయినా 3 నెలలు వర్క్ చేసుకుంటే చాలు ఆ టైం పర్టికులర్ గా ఆ టైంలో వర్క్ చేసుకొని ఆ మిగతా 3 నెలలు లేని సమయంలో ఈ డబ్బుల్ని యూజ్ చేసుకొని అలా వెళ్తారు. ఎవరి దగ్గర అడగరు ఆర్టిస్టులు గబుక్కున పెద్ద ఆర్టిస్ట్ కదా టీవీలో కనిపిస్తాడు అక్కడ వాయిస్తాడు ఇక్కడ వాయిస్తాడు వచ్చేసాడు ఇచ్చేసాడు అని అనుకుంటారు. ఇది అడగలేడు మనిషిని ఎవరి దగ్గర అడుక్కోలేడు గబుక్కున. కానీ అలాంటి దుస్థితి అలాంటి పరిస్థితి ఇప్పుడున్న ఈ ఈ కరోనా టైంలో ఈ లాక్డౌన్ వల్ల ఆర్టిస్ట్ కి అలాంటి దుస్థితి వచ్చింది. సార్ పరమేష్ గారు ప్రోగ్రామ్స్ చేసుకుంటే సరిపోతుందా, ప్రభుత్వ పరంగా ఇతరత్ర ఏమైనా సాయం కావాలంటారా? ప్రభుత్వ పరంగా సాయం అంటే సార్ అంటే ఒక షాప్ ఉన్న వాళ్ళకి 10,000 ఇచ్చారు, ఒక షాప్ ఉన్న వాళ్ళకి 10,000 ఇచ్చారు, అలాగే మిగతా కొన్ని కొన్ని సంఘాలకి సహాయం చేశారు. ప్రస్తుతం ఆ సాయం ఇప్పుడు అందరికి ఎలాగే చేస్తున్నారో కళాకారుని కూడా అలాగే గుర్తుపెట్టుకుని చేయమన్నాను సార్, ఇంకా అంతకు మించి ఏముంటుంది. ఓకే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ. మీకు మళ్ళీ పూర్వవైభవం రావాలి, మీ ఇబ్బందులన్నీ తీరిపోయి మళ్ళీ మీరు ప్రోగ్రామ్స్ చేసుకుని ప్రేక్షకులను అంటే మమ్మల్ని కూడా ఆనంద పరవశంలో ఉంచాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ పరమేష్ గారు, మా ప్రోగ్రామ్కి వచ్చి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్తూ నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. చిలకలూరిపేట నుంచి దిలీప్ గారు లైన్లో ఉన్నారు. దిలీప్ గారు సార్, దిలీప్ గారు స్వాగతం అండి మా ఫేస్బుక్ లైవ్ కార్యక్రమానికి వచ్చినందుకు. సార్ చెప్పండి. సార్ చెప్పండి దిలీప్ గారు, ఎలా ఉన్నారు ఈ కరోనా వల్ల, మీరు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వ పరంగా మీకు ఏ విధమైన సహాయం కావాలని కోరుకుంటున్నారు? ఇప్పటికి లాక్డౌన్ స్టార్ట్ చేసి ఒక 4 మంత్స్ 5 మంత్స్ అవుతుంది సార్. అంటే మాకు ఇంకా పక్కన వేరే ఆల్టర్నేటివ్ అయితే ఏమి లేదు. హలో చెప్పండి చెప్పండి చెప్పండి. హలో చెప్పండి. వేరే ఆల్టర్నేటివ్ అయితే ఏమి లేదు సార్ ఈ 4 మంత్స్ లో. చెప్పండి చెప్పండి దిలీప్ గారు. కనీసం అంటే ఇంట్లో కూడా జరగలేని పరిస్థితిలో ఉన్నాం సార్. ఓకే, ఇప్పుడు మీకు ఏ విధమైన సహాయం కావాలి ప్రభుత్వం నుంచి? రెంటెడ్ హౌస్. దిలీప్ గారు ఫోన్ ఏదో లైన్ ఇబ్బందిగా ఉంది, నెట్వర్క్ ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి ఆయన కొంచెం సిగ్నల్ టవర్ దూరంగా ఉన్నారు. సో నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. గుడివాడ నుంచి సరిత గారు లైన్ లో ఉన్నారు, క్లాసికల్ డాన్సర్, ఈవిడ కూచిపూడి భరతనాట్యంలో ఆవిడ మంచి ఫేమస్. సరిత గారు వెల్కమ్. ఎలా ఉన్నారు సరిత గారు? హలో సరిత గారు, హలో 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 సరిత గారు చెప్పండి ఎలా ఉన్నారు? హలో ఏం చేస్తాడు సరిత గారు? లైన్ కట్ అయింది, నెక్స్ట్ మళ్ళీ తీసుకోవడానికి ట్రై చేద్దాం. వెంకటేష్ గారు విశాఖపట్నం నుంచి, ఈయన సింగరు గాయకులు, ఆయన మాట్లాడి ఆయన. హాయ్ సార్, నా పేరు వెంకటేష్ అండి.
సార్ లాక్డౌన్ లో నేను చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను సార్, ఎందుకంటే ప్రతి ఆర్టిస్ట్ కి గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది, కానీ ప్రతి కళాకారు అంటే ప్రతి వృత్తి చేసిన టైలర్స్ కావచ్చు, రైతులు కావచ్చు, ఇంకెవరైనా ట్యాక్సీ డ్రైవర్ డ్రైవర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు వాళ్ళ వృత్తి అయితే కంటిన్యూ అవుతూనే ఉంది, కానీ గవర్నమెంట్ హెల్ప్ అయితే చేస్తుంది వాళ్ళకి. కానీ ఒక కళాకారుడికి చాలా గౌరవం పరిస్థితి అండి నిజంగా, ఎందుకంటే ఈ ఈ లాక్డౌన్ వల్ల కనీసం ఒక్క ఈవెంట్ అంటే ఒక్క ఈవెంట్ కూడా లేదు, పెళ్లిళ్ళు 20 మంది చేసుకోమంటున్నారు, చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ప్రతి టైలర్ స్టైలర్ షాప్ కూడా చేసుకుంటున్న పని చేసుకుంటున్నారు, కానీ అది మళ్ళీ అది ఆర్థిక సహాయం చేస్తుంది గవర్నమెంట్, కానీ కళాకారులు మనం అసలు పట్టి పట్టించుకోకుండా వదిలిస్తుందండి. అది చాలా దారుణమైన పరిస్థితి. ఇంట్లో పిల్లలతో ఉన్నాము సార్, ప్రభుత్వం నుంచి అదే సార్, ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే వాళ్ళకున్న అవకాశం బట్టి, వీళ్ళు కూడా ఉన్నారు కదా ఉన్నారు, వాళ్ళకి ఉన్న అవకాశం బట్టి ఏది చేసినా కొద్ది హెల్ప్ చేసే విధంగా, నెల అది నెల పరంగా ఇస్తారు లేకపోతే ప్రతి నెల పరంగా ఇస్తారు అనేది తెలీదు, కానీ ఏంటంటే మా గవర్నమెంట్ ఏదో ఒకటి మమ్మల్ని గుర్తించి మాకు ఏదో ఒకటి న్యాయం చేస్తుంది చాలు సార్, మేము డిమాండ్ అంటే ఏం లేదు. ఓకే, డిమాండ్ కాదు, ఎలా చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, మీకు ఎలా చేస్తే బాగుంటుంది? ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటే సార్, ఇప్పుడు చాలా మందికి అంటే వేరే వేరే పనులు ఉన్న వాళ్ళకి 15,000 ఇస్తారు గవర్నమెంట్. అవునండి, అంటే మాకు ఏదో విధంగా ఎంత కొంత డబ్బులు వేస్తే ఒక ఇంటెద్దుకో లేకుంటే రేషన్ కో దేనికో దానికి ఉపయోగపడతాయి, అంటే ఎవరికి సొంత ఇల్లు అయితే కావు, అందరూ అద్దెలు కట్టుకుని ఉంటున్నాం, ఎందుకంటే ఆర్టిస్ట్ అంటేనే ఏ రోజు తెచ్చుకుని ఆ రోజు కష్టపడతారు, ఏ రోజుకి ఆ రోజే, అందరిలో అందరూ బాగుపడతారు, కానీ ఆర్టిస్ట్ ఒకటే ఎప్పుడు ఆర్టిస్ట్ లాగా ఉండిపోతారు. అది ఒక విధంగా మాకు పెన్షన్ స్కీమ్ కానీ ఒక పెన్షన్ స్కీమ్ లాగా పెట్టినా పెన్షన్ స్కీమ్ లాగా పెట్టినా ఆర్టిస్ట్ చాలా మంది హెల్ప్ అవుతారు, ఇంకా సీనియర్ ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు అయితే ఆర్టిస్ట్ గారు ఉండిపోయి ఇప్పుడు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ నెలకి పెన్షన్ స్కీమ్ టైంలో 3,000 నెలకి 3,000 4,000 5,000 ఎంతో కొంత గవర్నమెంట్ ఆలోచించి మొత్తం మన తెలుగుదేశాలు ఎవరు తెలుగుదేశం ఉన్న మొత్తం ఏపీ ప్రజలు అందరికి కూడా ఆదుకుంటే చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది సార్. ఓకే, మీరు అది గవర్నమెంట్ చేరదండి తప్పకుండా, నా వైపు నుంచి సజెషన్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెంకటేష్ గారు, వన్స్ అగైన్ మళ్ళీ మాట్లాడదాం మనం. గుడివాడ నుంచి క్లాసికల్ డాన్సర్ సరిత గారు లైవ్ లో ఉన్నారు. సరిత గారు స్వాగతం అండి. నమస్తే అమ్మా, నమస్తే, చెప్పండి, ఎలా ఉన్నారు ఈ కరోనా కాలంలో, ఏం చేస్తున్నారు, ఎట్లా ఉన్నారు? పరిస్థితి అయితే చాలా హార్డ్ గా ఉంది సార్. మార్చి 22 నుంచి ఒక 1 మంత్ వరకు ఇంట్లోనే ఏదో ఒక రకంగా ఉండగలిగాం, ఆ తర్వాత నుంచి ఒక మంత్ తర్వాత నుంచి ఇక పిల్లలు రాక ప్రోగ్రామ్స్ చేయక అండ్ రెంట్ హౌస్ లో ఉంటూ పేషెంట్స్ ఉంటారు ఇంట్లో, వాళ్ళకి మెడిసిన్స్ కూడా లేక గడవని పరిస్థితి సార్ చాలా. ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఏ విధమైన సహాయం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, మీకు ఏ విధమైన సహాయం కావాలి? ఆటో నడిపే వాళ్ళకి గానీ, టైలరింగ్ వాళ్ళకి గానీ, అందరికీ ఏదో ఒకటి ఉంది సార్. ఒక ఆర్టిస్ట్ అనే వాళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళకి ఎలా అయితే హెల్ప్ చేశారో ఆ రకంగానే ఆర్టిస్ట్ కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను సార్. అంటే పర్టికులర్ గా ఈ విధంగా చేస్తే బాగుంటుందని ఏమైనా మీరు సలహా గానీ విజ్ఞప్తి గానీ ఏమైనా చెప్తారా ప్రభుత్వానికి? పర్టికులర్ గా ఇలాగే అంటే డిమాండ్ కాదు, రిక్వెస్ట్. వాళ్ళు ఏ రకంగా చేసినా హౌస్ రెంట్స్ కానీ చాలా ఉన్నాయి, మిగిలిన వాళ్ళకి జరిగిన హెల్ప్ అనేది ఆర్టిస్ట్ కూడా జరగాలి సార్. ఓకే, అంటే హౌస్ ఆర్టిస్ట్ కానీ సార్ ఆర్థిక సహాయం అందిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆటో డ్రైవర్లకు 10,000 ఇచ్చారు కదా, ఆర్థిక సహాయం కావాలి ఇంకా. ఇప్పుడు ఫైనాన్షియల్ గానే లేదు కాబట్టి అది ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్ గా సాల్వ్ అయిపోతాయి. అన్నిటికి రీజన్ అనేది ఫైనాన్షియల్ తోనే లింక్ అయి ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఫైనాన్షియల్ గానే చేయాలి సార్. ఓకే అండి, ఓకే 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 అండి, సరిత గారు థాంక్యూ వెరీ మచ్, థాంక్యూ సో మచ్. ఓకే, థాంక్యూ అండి, థాంక్యూ వెరీ మచ్, ఓకే ఓకే, కంటిన్యూ చేస్తాను. సో ఇప్పుడు మనం కొంతమంది అభిప్రాయాలు తెలుసుకున్నాం, వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకున్నాం, ముఖ్యంగా ఈ కళాకారులు నిజంగా ఇప్పుడు సరిత గారు చెప్పినట్టు మిగతా రంగాల ప్రజలు ఏదో పని చేసుకుంటున్నారు, వాళ్ళకి ఎంతో కొంత ఆదాయం ఉంటుంది, వాళ్ళకైతే పెద్దగా ఇబ్బంది పడే పరిస్థితి లేకపోవచ్చు, కానీ ఈ కళాకారులు వచ్చేప్పటికి మార్చి 22 లాక్డౌన్ నుంచి ఈ రోజు వరకు వీళ్ళకి ప్రోగ్రామ్స్ లేవు, అటు సినీ రంగం చూసుకుంటే సినీ రంగంలో కూడా షూటింగ్లు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, సీరియల్స్లో కూడా ఆగిపోయి టీవీ రంగంలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు,
ముఖ్యంగా మనం మాట్లాడుకునే కళాకారులు, మిమిక్రీ, యాంకరింగ్, సింగర్స్, డాన్సర్స్ వీళ్ళైతే మార్చి 22వ తారీఖు ఈ సంవత్సరం మార్చి 22 లాక్డౌన్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఈ రోజు వరకు వాళ్ళకు ఒక ప్రోగ్రామ్ కూడా లేదు, చేసే అవకాశం రాలేదు, చేయాలనే ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే కరోనా తీవ్రత దృష్ట్యా ఒక పక్కన ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం అనేది పక్కన పెడితే ప్రజల జాగ్రత్త ఎవరి జాగ్రత్తలు వాళ్ళే తీసుకోవాలి కాబట్టి ఎక్కడ కూడా ప్రోగ్రామ్స్ అనేవి జరగట్లా. గతంలో అయితే ఇందాక మనకు సతీష్ చెప్పాడు నెలకి ఎట్లేదన్నా నాకు 10 ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నా, కానీ ఈ రోజున గత 4 నెలల నుంచి అతనికి ఒక ప్రోగ్రామ్ కూడా లేదు. సో అతనికి నెలకి 30,000-40,000 ఆదాయం కోల్పోయాడు. కాబట్టి వీళ్ళందరినీ ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అది ఏ రకంగా ఆదుకుంటుంది, దానికి వీళ్ళకి ఏం ప్రోగ్రామ్ చేస్తారు, వీళ్ళకి ఏ పథకం ప్రవేశపెడతారు అనేది ప్రభుత్వంలో ఉన్న ఉన్నతాధికారులు, పెద్దలు, మంత్రులు, కేబినెట్ ఆలోచించి ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి. తప్పనిసరిగా రాష్ట్రంలో ఉన్న కళాకారులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు మనతో మాట్లాడిన కాలర్స్ అందరూ కూడా చెప్పేది ఏంటంటే ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇచ్చారు, అర్చకులకు ఇచ్చారు, పాస్టర్లకు ఇచ్చారు, ఇమాములకు ఇచ్చారు అని చెప్తున్నారు. సో అదేవిధంగా వీళ్ళకు కూడా ఇస్తూ ఇందాక ఒక ఆయన అడిగాడు మనకి బీమా సౌకర్యం కల్పించాలని. ఖచ్చితంగా వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వాలి, బీమా సౌకర్యం కల్పించాలి, ఇంటి స్థలం ఇవ్వాలి, ఇల్లు కట్టివ్వాలి. గతంలో కళాకారులకి పింఛన్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ప్రస్తుతం అది పక్కన పెట్టినట్టున్నారు. అలాగే పింఛన్ సౌకర్యం కూడా కల్పించాలి. పేద కళాకారులు, వృద్ధుల్ని, వృద్ధ కళాకారులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఓకే, కాబట్టి ప్రభుత్వం ఈ విషయంపై సీరియస్గా దృష్టి సారించాలి. రాష్ట్ర వ్యాప్తంగా స్వయం ఉపాధి, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి పనిచేయకుండా ఏదో తమకున్న టాలెంట్ నమ్ముకుని ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇప్పుడు కామన్గా వాళ్ళు చూసుకుంటే ప్రతి పెళ్లి ప్రోగ్రాంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా కొంచెం మాదిరి పెళ్లిళ్ళు అన్నిటికీ కూడా యాంకర్లు పెట్టడం, షోస్ తీయటం ఆనవాయితీగా మారింది. ఈ నేపథ్యంలో కొత్త కొత్త కళాకారులు కూడా వస్తున్నారు, వాళ్ళని చూసి స్ఫూర్తి తీసుకొని బాగా చదువుకోలేని వాళ్ళు కానీ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు అని కళారంగం వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే వెంటనే ఉపాధి దొరుకుతుంది, ఏదో ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు, గుర్తింపు వస్తే సినిమాల్లో కూడా అవకాశం వస్తుందనే ఆశతో ఎంతోమంది కళారంగం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వీళ్ళని తీవ్రంగా దెబ్బతీసింది. ఇప్పుడు ఉన్న వాళ్ళకే పని లేదు, కొత్త వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వం వీళ్ళని ఆదుకొని వీళ్ళని చేయూతను అందించి వీళ్ళ ఆర్థిక ఇబ్బందుల నుంచి, ముఖ్యంగా కొంతమందికి అయితే పూట గడవని పరిస్థితి కనబడుతుంది, వాళ్ళని ఆదుకుని రేషన్ బియ్యం సరిపోవు కాబట్టి వాళ్ళకి ఆర్థికంగా ఇంటద్ది కట్టుకోవాలన్నారు. ఇంకా చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వం ఆలోచించి వీళ్ళందరినీ ఆదుకోవాలని కోరుకుందాం, అలాగే ఆదుకుంటుందని ఆశిద్దాం. ఈ కళాకారులందరూ మనోధైర్యాన్ని కోల్పోకుండా వాళ్ళ ధైర్యాన్ని కూడా తీసుకుని ఇంకో ఒక నెల రెండు నెలల్లో కరోనా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. వాళ్ళకి తప్పకుండా మళ్ళీ ప్రోగ్రామ్స్ వెనకొస్తే వాళ్ళందరూ మళ్ళీ జీవితంలో మళ్ళీ స్థిరపడతారు, వాళ్ళు టాలెంట్ని ఉపయోగించి మళ్ళీ పైకి వస్తారు. కాబట్టి ఈ ఖాళీ సమయంలో ఈ 4 నెలలు అయిపోయింది, ఇంకొక నెల రెండు నెలలు ఇబ్బందులు తప్పవు. కాబట్టి ఈ 2 నెలలు 3 నెలలు కూడా వాళ్ళు ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా ప్రాక్టీస్ చేసుకుని కొత్త కొత్త టెక్నిక్స్ నేర్చుకోవడం, కొత్త కొత్త అంశాల మీద దృష్టి పెట్టడం, డాన్సర్లు అయితే కొత్త స్టెప్స్ కొంచెం సీరియస్గా కొంచెం ఎక్కువ చేసుకోవటం, అలాగే మిమిక్రీ కళాకారులు అయితే కొత్త కొత్త వాయిస్ లిమిటెడ్ చేయడం, ఈ రకంగా వాళ్ళ టాలెంట్ని మెరుగుపరిచిన కార్యక్రమం చేసుకుంటే బాగుంటుందని నా సలహా మాత్రమే ఇది. ఖాళీగా ఉంటే ఉన్న విద్య కూడా పోతుంది, విద్య అనేది ఉంటే ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. కాబట్టి కళాకారులందరూ వాళ్ళ టాలెంట్ని మెరుగుపరుచుకునే కార్యక్రమం చేపడుతూ ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి తప్పకుండా ప్రభుత్వం నుంచి సాయం అందని ఆశిద్దాం. ఇంకా మనతో మాట్లాడడానికి కొంతమంది కాలర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈలోపు మనకి ఇప్పటి వరకు వచ్చిన కాలర్స్ అందరూ ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఇళ్ల స్థలాలు కావాలి, ఇంటి నిర్మాణం చేయాలి, ప్రతి నెల పింఛను, కొత్త కళాకారులకు పింఛను సదుపాయం కల్పించాలి, ఆర్థిక భరోసా కావాలని వాళ్ళంతా కోరుకుంటున్నారు. దీన్ని మనం తప్పకుండా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్దాం, అట్లాగే ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. కళాకారులను ఆదుకోవాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వంపైనే లేదు, మనపైన కూడా ఉంది. అది ఒక సామాజిక బాధ్యతగా మనం చూడాలి. ఎందుకంటే వాళ్ళు సంతోష పెట్టేది మనల్ని. ఏ ప్రోగ్రాం జరిగినా ప్రేక్షకుల ఆనందమే వాళ్ళకి ఆనందం, వాళ్ళకి బలం కూడా. ప్రేక్షకుల నుంచి ఇందాక చెప్పాను నేను, చప్పట్లు, వాళ్ళకి చప్పట్లు కొడితే చాలు పొంగిపోతారు, మరింత ఉత్సాహంగా పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కళాకారులు అందరూ కూడా మళ్ళా పునర్వైభవం వచ్చి వాళ్ళంతా మళ్ళా ఆనందంగా ఉంటారని ఆశిద్దాం. నెక్స్ట్ కాలర్. ఈ కరోనా మహమ్మారి కేవలం కళారంగాన్ని కాదు అన్ని రంగాల ప్రజల్ని కూడా తీవ్ర ఇబ్బందులు పెట్టింది. గత 4 నెలల కాలంగా ఎంతో మంది ఉపాధిని కోల్పోయారు, అటు ఆటో డ్రైవర్లు కానీ, ఇటు మోటార్ వాహన రంగంలో వాళ్ళు కానీ, అట్లాగే అన్ని వర్గాల ప్రజలు, దాదాపుగా అన్ని వర్గాల ప్రజల్ని కరోనా పట్టి పీడించింది. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనాయి ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి
ప్రతి వ్యక్తికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఉద్యోగస్తులకి ఉద్యోగాలు పోయిన పరిస్థితి, అలాగే జీతాల్లో కోత. అది ప్రైవేట్ రంగంలో అయితే పే ఆఫ్ అనేది పెట్టారు, కొంతమందికి అయితే వర్క్ టు హోమ్ అన్నారు, వాళ్ళు ఇంటి దగ్గర అయితే చేస్తున్నారు, కానీ జీతంలో కోతలు పడినాయి. ప్రతి నెల ఒక లైఫ్ స్టైల్ అలవాటు పడిన మానవుడిని కరోనా అనేది తీవ్ర ఇబ్బందులు గురిచేసింది. కాబట్టి ఈ కరోనాకి వ్యాక్సిన్ వచ్చే వరకు మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇంటి పట్టునుంటూ అందరం మాస్కులు ధరించడం, ప్రభుత్వం సూచించిన చర్యలను చేపట్టడం, మాస్కులు ధరించాలి, శానిటైజర్స్ యూజ్ చేయాలి, అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్ళొద్దు. ఇంటి నుంచి బయటకు వెళ్ళామంటే ఎక్కడోసారి కరోనా అంటుకునే ప్రమాదం ఉంది. దాదాపు నేడు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామానికి కరోనా పాకింది. ఎక్కడో కొన్ని గ్రామాల్లో రాలేదు, అది కూడా ఇంక కొంతకాలంలో వచ్చే ప్రమాదం అయితే ఉంది. దాదాపు అన్ని గ్రామాల్లో కూడా ఈ కరోనా బాధితులు ఉన్నారు, కొంతమందికి బయటపడింది, ఇంకో కొంతమంది టెస్టులు చేయలేదు. కాబట్టి మన జాగ్రత్త, ఎవరి ప్రాణానికి వాళ్ళే బాధ్యులు. ముఖ్యంగా మనం జాగ్రత్తగా ఉండడంతో పాటు సమాజాన్ని కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటూ స్టే హోమ్, ఇంటి వద్దే ఉండి అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈ కరోనా వ్యాధి పట్ల భయపడాల్సిన పని అయితే లేదు. డాక్టర్లు అంతా చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ధైర్యమే మనోబలం, ధైర్యంగా ఉన్న వాళ్ళకి ఏం కాదని చెప్తున్నారు. ధైర్యంగా ఉంటూ వైద్యులు సూచించిన మందులను వాడుకుని ఇంటి దగ్గర ఉన్నా కూడా కరోనా తగ్గిపోతుందని ఇప్పటికే కరోనా నుంచి బయటపడిన వ్యాధిగ్రస్తులు కొంతమంది మనతో చెప్తున్నారు. కాబట్టి కరోనా వచ్చింది అనగానే ఏదో ప్రాణం పోయినంత ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి అయితే లేదు. కొత్తలో అయితే భయం వేసింది, అందరం భయపడ్డాం కరోనా అంటే పారిపోయాం. కానీ ఇవాళ కరోనాను ఎదుర్కొందాం, ధైర్యంగా ఉందాం. కరోనా వచ్చిన ఇబ్బంది ఏం లేదు, మందులు అందుబాటులోకి వచ్చినాయి, కొత్త కొత్త మందులు వచ్చినాయి. కాబట్టి ప్రాణం పోయే పరిస్థితి లేదు. ఏదో కొద్ది మంది మాత్రం సీరియస్ అయ్యే వరకు ఇంటి దగ్గరే ఉంటున్నారు, కరోనాని తేలిగ్గా తీసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి సీరియస్ అయ్యి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. నిన్న మొన్న మనం ఒక వాట్సాప్లో ఒకటి చూసాం, పత్రికలో పనిచేసే ఒక ఆయనకి చుట్టూ అందరికీ కరోనా వచ్చింది, నాకేం కాదులే అని చెప్పి టెస్టులు చేయించుకోవాలి. రేపు టెస్ట్కి వెళ్దామన్నారు అనుకున్నాడు, తెల్లారి సీరియస్ అయింది, హాస్పిటల్ తీసుకెళ్ళబడి చనిపోయాడు. అలా అశ్రద్ధ చేయొద్దు. ఏమాత్రం సింప్టమ్స్ ఎక్కువ కనిపించినా వెంటనే ప్రభుత్వం హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చింది, అలాగే డాక్టర్లు అందుబాటులో ఉన్నారు, కోవిడ్ హాస్పిటల్స్ ఉన్నాయి. తక్షణం వెళ్ళి ముందు కోవిడ్ టెస్ట్ చేయించుకోండి. పాజిటివ్ వచ్చినా భయపడాల్సిన పని లేదు, దానికి మందులు ఉన్నాయి. కాబట్టి నెగిటివ్ వస్తే ఆనందంగా ఇంటికి వెళ్ళి ఇంట్లోనే ఉండండి, బయటకు రావద్దు. కోవిడ్ పాజిటివ్ రాగానే డాక్టర్లు సూచించినట్లుగా విటమిన్ సి, మల్టీవిటమిన్, అలాగే ఆరోగ్యమైన ఆహారం తీసుకుంటూ ఇంటి పట్టున ఉండొచ్చు. కొంచెం ఆరోగ్యకరంగా ఇబ్బందులు ఏమైనా వస్తే తక్షణం కోవిడ్ హాస్పిటల్లో చేరచ్చు. దానికి ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఇవాళ అందరూ తీసుకుంటున్నారు, రోగుల్ని చేర్చుకుంటున్నారు. బెడ్స్ కూడా ప్రభుత్వం కూడా ఎక్కువ బెడ్స్ ఎక్కువ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి కోవిడ్ సోకిన వారు భయపడాల్సిన పని లేదు. అలాగే కోవిడ్ పట్ల జాగ్రత్తగా ఉండాలి, మనం శానిటైజర్ యూజ్ చేయాలి, అట్లాగే భౌతిక దూరం తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి, ఇంకా మాస్క్ కంపల్సరీ మాస్క్ పెట్టుకోవాలి, కళ్ళజోడు ఇప్పుడు ఫేస్ షీల్డ్ వచ్చినాయి, అవి పెట్టుకుంటే కొంతవరకు కరోనా నుంచి రక్షణ కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కరోనా వ్యాధి పట్ల రక్షణ చర్యలు పాటిస్తూ కరోనా వ్యాధికి దూరంగా ఉంటూ ఆనందంగా గడపాలని కోరుకుందాం. అట్లాగే ఇప్పుడు ప్రస్తుతం మనం కళారంగం వారి గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి కళారంగం అనేది ఒక సినిమా పరిశ్రమ ఒకటే కాదు, అన్ని రకాలు చాలామంది ఉన్నారు కళారంగం నమ్ముకొని. మిమిక్రీ కళాకారులు ఉన్నారు, డ్యాన్సర్లు ఉన్నారు, సింగర్లు ఉన్నారు, స్టేజ్ ఆర్టిస్టులు ఉన్నారు, కామెడీ షోస్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇలా వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇంటి అద్దెలు కట్టలేక. ముఖ్యంగా ఈ రంగంలోకి వచ్చిన వాళ్ళంతా ఉన్నత మందులు అయితే కాదు, పేద కళాకారులే ఉంటారు ఎక్కువ మంది. ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్ళు ఈ రంగం వైపు మగ్గు చూపే అవకాశం ఉంది. ఉన్నత వర్గాల వాళ్ళు ఉంటే వాళ్ళు సినిమాలు తీసుకోవడం అట్లా వెళ్ళిపోతారు. కాబట్టి ముఖ్యంగా పేదలు ఎక్కువగా ఈ కళారంగంలో ఉన్నారనేది నా అభిప్రాయం. కాబట్టి వీళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుందాం, ఆదుకుంటుందని ఆశిద్దాం. మనకి ఈ లైవ్ షోలో కోరినట్టుగా మన కళాకారుల కోరికలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి వారికి న్యాయం జరుగుతుందని, న్యాయం జరగాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. జై హింద్, టేక్ కేర్.
కోవిడ్ లో జాగ్రత్తగా ఉండండి, ఇంటి పట్టునే ఉండండి. బాయ్ బాయ్. నాకు ఏం పర్లేదు.